టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తుందన్నారు జీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంట్రాక్ట్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో రోడ్ షోతో పాటు చేంజ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా కేసీఆర్ తీర్పుపై విరుచుకుపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తపేట నుంచి నాగోల వరకు రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ గద్దెనెక్కే సమయం ఆసన్నమైందన్నారు జేపీ నడ్డా. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో కమలం వికసించాలని పిలుపునిచ్చారు. सीएम केसीआर पालन को मुगिंपु पलकालन्नारु. इतनी बड़ी संख्या में आप सब आए हैं, ये अपने आप में केसीआर को संदेश दे रहा है कि तुम्हारे जाने की बारी आ गई है और भारतीय जनता पार्टी के आने की बारी आ गई है. मित्रों, इस बारिश में भी आप सब लोग ग्रेटर हैदराबाद के विकास के लिए म्युनिसिपल कॉर्पोरेशन में कमल खिलाने के लिए आतुर है. आप सिरे से भ्रष्टाचार को नकार रहे हैं और आप मोदी जी के नेतृत्व वाले विकासवाद को बढ़ाने का काम हैदराबाद में कर रहे हैं. आपको कोटि कोटि नमस्कार, आपको कोटि कोटि धन्यवाद. मित्रों, हम सब लोग मिलकर इस चुनाव को पूरी ताकत से लड़ेंगे, पूरी शिद्दत के साथ लड़ेंगे और यहाँ कमल खिला करके हैदराबाद को एक विकास की नई ऊंचाइयों पर ले जाने का काम करेंगे, ये हम आपको विश्वास दिलाते हैं. అనంతరం చేంజ్ హైదరాబాద్ కార్యక్రమంలో నేతలు కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు జేపీ నడ్డా. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని, ఆ పార్టీని నిలవరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్తలే నాయకులవుతారన్నారు. కుటుంబ పాలనకు అతీతమైన పార్టీ బీజేపీ ఒక్కటేనని తెలిపారు.